بسم الله الرحمن الرحيم. السلام عليكم ورحمة الله وبركاته. الحمد لله رب العالمين، والصلاة والسلام على رسوله الكريم وعلى آله وأصحابه أجمعين. أما بعد، أعوذ بالله من الشيطان الرجيم، بسم الله الرحمن الرحيم. رب اشرح لي صدري ويسر لي أمري واحلل عقدة من لساني يفقه قولي. بسم الله الرحمن الرحيم. قل هو الله أحد، الله الصمد، لم يلد ولم يولد ولم يكن له كفوا أحد. అనంత కరుణామయుడు, అపార కృపాశీలుడు అయిన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను. సోదరులారా, సోదరి మనులారా, దివ్య ఖురాన్లో అల్లాహ్ సుబ్హాను తాలా సూర ఇఖ్లాస్ సూర నంబర్ 112లో ఇలా తెలియజేశాడు, కుల్ హువల్లాహు అహద్, చెప్పు అల్లాహ్ ఒక్కడు అద్వితీయుడు. అల్లాహు సమద్, ఆయన ఎలాంటి అక్కర అవసరాలు లేనివాడు, నిరపేక్షాపరుడు. లం యలిద్ వలం యూలద్, ఆయన ఎవరి సంతానము కాదు మరియు ఆయనకు సంతానము లేదు. వలం యకుల్లహు కుఫువన్ అహద్, మరియు సమస్త సృష్టిలో ఆయనకు పోల్చదగినటువంటిది మరియు ఆయనకు సరి సమానం ఏదీ లేదు అని అల్లాహ్ సుబ్హాను తాలా ఖురాన్లో తెలియజేశాడు. ఒక్కొక్క ఆయత్ మనం పరీక్షించినట్లయితే, కుల్ హువల్లాహు అహద్, అల్లాహ్ సుబ్హాను తాలా ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంతో ఇలా అంటున్నాడు, ఓ మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, మీరు ఇలా చెప్పండి, అల్లాహు అహద్, అల్లాహ్ ఒకే ఒక్కడు, అద్వితీయుడు, ఇద్దరు కాదు, ముగ్గురు కాదు, అంతకన్నా ఎక్కువ కాదు. ఇలా ఎందుకు చెప్పాడంటే, సృష్టికర్త ఒకే ఒక్కడు, ఆయన ఒక్కడే ఈ సర్వాన్ని సృష్టించాడు అని ఖచ్చితంగా తెలియజేయడానికి అల్లాహ్ సుబ్హాను తాలా ఇలా తెలియజేశాడు. సృష్టికర్త ఒక్కడు అయినప్పుడు, ఆయనకు భాగస్వాములు లేనప్పుడు, ఆయనకు సాటి సమానం ఎవరు లేనప్పుడు మనం ఆయన్ను మాత్రమే సృష్టికర్తగా విశ్వసించాలి, ఆయన్ను మాత్రమే, అల్లాహ్ను మాత్రమే ఆరాధ్యుడుగా విశ్వసించాలి. రెండవ ఆయతిలో అల్లాహు సమద్, ఆయన నిరపేక్ష పరుడు, అంటే ఎలాంటి అక్కర అవసరాలు లేనివాడు అని దీని అర్థం. అల్లాహ్కు ఎలాంటి అవసరాలు లేవు, ఆకలి దప్పికలు లేవు, నిద్రపోడు కునుకు కూడా రాదు ఆయనకు. అదేవిధంగా మనకు ఎలాగైతే అవసరాలు ఉన్నాయో, భార్య, పిల్లలు, తిండి, నిద్ర, ఏ అవసరాలు లేవు. అల్లా అందరి అవసరాలు తీర్చేవాడు అని కూడా అర్థం అన్నమాట. అందరికీ అల్లా యొక్క అవసరం ఉంది, కానీ అల్లాకు ఎవ్వరి అవసరం లేదు. ఈ విషయం మనం అర్థం చేసుకోవాలి. లం యలిద్ వలం యూలద్, ఆయన ఎవరి సంతానము కాదు మరియు ఆయనకు ఏ సంతానము లేదు. ఇక్కడ మనకు తెలియవచ్చే విషయం ఏంటంటే, అల్లాహ్ సుబ్హాను తాలాకు తల్లి తండ్రి అనేవారు లేరు, మరియు అల్లాహ్ సుబ్హాను తాలాకు ఆది అంతము అనేది లేదు. ఆయన కాలానికి అతీతుడు. ఎవరైనా సంతానం ఉంది అని అంటే అతను అల్లాహ్పై పెద్ద అభండం వేస్తున్నట్లే. ఎందుకంటే పూర్తి ఖురాన్లో అల్లాహ్ సుబ్హాను తాలా ఎక్కడ కూడా తెలపలేదు వలం యకుల్లహు కుఫువన్ అహద్, మరియు ఆయనకు పోలినటువంటిది, ఆయనకు సరి సమానం ఈ సృష్టిలో ఏదీ లేదు. మనము అల్లాహ్ సుబ్హాను తాలా ఇలా ఉంటాడు, అల్లాహ్ సుబ్హాను తాలా ఆకారం ఇలా ఉంటుంది, ఆయన ఫోటో ఇలా ఉంటుంది, ఆయన విగ్రహం ఇలా ఉంటుంది అని ఆలోచించను కూడా ఆలోచించలేము మనం. ఎందుకనంటే అల్లాహ్ సుబ్హాను తాలాను ఎవ్వరు కూడా చూడలేదు. అల్లాహ్ సుబ్హాను తాలా ఈ భూమిపైకి రాడు, రాలేదు, రావాల్సిన అవసరం కూడా లేదు. మరి అటువంటిప్పుడు ఏ మానవుడు చూడనప్పుడు అల్లాహ్ సుబ్హాను తాలా ఇలా ఉంటాడు అని ఆయన చిత్రపటాలు గీయటం లేక విగ్రహాలు తయారు చేయటం, ఇవన్నీ కూడా అసంభవం. ఈ విగ్రహాలు చేసినా కానీ, ఆ తర్వాత చిత్రపటాలు చేసినా కానీ అవి అల్లాహ్వి మాత్రం కాదు. అవి మనుషులు తమ చేతులతో, తమ ఊహలతో సృష్టించుకున్నవి మాత్రమే అని ఇక్కడ అర్థమవుతుంది. ఈరోజు ప్రజలు వీటిలో ఉన్నాడు సృష్టికర్త, అల్లాహ్ ఇక్కడ ఉన్నాడు అని వాటిని ఆరాధిస్తున్నారు. వాటిని ఖండించడానికి అల్లాహ్ సుబ్హాను తాలా ఇక్కడ ఈ సూర ఇఖ్లాస్ లో ఇలా వివరంగా తెలియజేశాడు. అల్లాహ్ను అల్లాహ్ సుబ్హాను తాలా ఖురాన్ లో తెలిపిన విధంగా, మరియు మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం
హదీసులో తెలిపిన విధంగా విశ్వసించి ఆయనను మాత్రమే ఆరాధించడం మన కర్తవ్యం, మన ధర్మం. وآخر دعوانا عن الحمد لله رب العالمين والسلام عليكم ورحمة الله وبركاته.